శ్రీకాకుళం జిల్లా వంగర మండలం నేలవలస గ్రామంలో బెటన్ గ్రానైట్ తవ్వకాల్లో తేదీ 1/6/2021 ఉదయం సుమారు 10 గంటల సమయంలో తొగరపు ఈశ్వరరావు సంతోషుల కుమార్తె హారిక 13 సంవత్సరములు పెద్ద గుమ్ములో పడి చనిపోయింది. ఎటువంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకుండా, కనీసం ముళ్ల కంచెల లాంటివైనా ఏర్పాటు చేయకుండా ఉన్న క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే హారిక చనిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చిన్నారి హారిక మరణానికి ఎక్స్ గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలని బహుజన ఐక్య వేదిక జిల్లా కార్యదర్శి మజ్జిగ గణపతి, దళిత సేనా జిల్లా అధ్యక్షులు మజ్జిగ గణపతిరావు, బహుజన చైతన్య సేవా సంఘము అధ్యక్షుడు చేమల కృష్ణ, బి రవి దివాకర్లు కోరారు. ఏమి చేయకుండా చర్చలు విడగా సెక్యూరిటీ గార్డ్ నైట్ సెక్యూరిటీ గార్డులు కానీ పగలగానే పెట్టకుండా పెద్ద బడా కంపెనీ కనుక రాజకీయ ప్రోద్బలంతో ఇవన్నీ చేస్తా అంటే తప్పగానే ఎన్నో ప్రాణాపాయాలు జరిగినప్పుడు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు తొగరాపు ఈశ్వరరావు సంతోషి కుమార్తె హారిక 13 సంవత్సరాలు పట్ట పగలు ఈ గుమ్మిలో పెద్ద గుమ్మి ఏనుగులు కూడా మునిగిపోతాయి. అటువంటి గుమ్మిలు తీసి విడిచిపెట్టేశారు. ఈరోజు వంగర మండలంలో ఉండే తహసీల్దార్ కానీ, పాలకొండలో ఉండే ఆర్డీఓ కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ పట్టించుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. కనుక వెంటనే చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. అలాగే ఈ చుట్టుపక్కల ఉండే గుమ్ములు ఇవన్నీ వెంటనే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వెంటనే చర్యలు తీసుకొని అంటే తహసీల్దార్ గారు చర్యలు తీసుకొని వెంటనే కప్పించడం కానీ హెచ్చరిక బోర్డులు కానీ పెట్టకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంటాము. అలాగే ఈ కార్యక్రమంలో దళిత సేన జన బహుజన చైతన్య వేదిక సేవా సంఘము అందరూ పాల్గొని భవిష్యత్తులో వచ్చే కార్యక్రమానికి ముందుండి పెద్ద ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడానికి మేము సిద్ధపడతాము. వెంటనే కుటుంబాన్ని ప్రభుత్వం ఈ యాజమాన్యం ఆదుకోకపోతే సరైన పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేసి ఈ సందర్భంగా మేము బహుజన చైతన్య వేదిక తరఫుని అలాగే దళితాన తరఫున మాట్లాడడం జరుగుతుంది. కనుక అలాగే ఇక్కడ రైతులు ప్రజలు అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడేసి ఆ కుటుంబానికి మేము ఆదర్శం మొన్నటి నుండి కూడా తిరుగుతాము, ఆదర్శ చేశాము. కనీసం అధికారులు ఆర్డీ గారి కారి దగ్గరికి వర్షంతో దొంగతనం ఇచ్చాడు వెళ్ళిపోయాడే తప్పగాని ఇంకేం చేయట్లేదు. ఈ సందర్భంగా మధ్య గణపతి నేను జిల్లా అధ్యక్షుడిను, అలాగే శ్యామల కృష్ణ బహుజన చైతన్య సేవా సంఘం ఈ మండల అధ్యక్షుడు, అలాగే రైతు సంఘం ఈ మండల అధ్యక్షులు బెజ్జిపురము రవి రవిబాబు, మండల తెలుగు యువత కూడా ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి వెళ్తుంటారు. కనుక మేము భవిష్యత్ కార్యశాల రూపొందించుకోవడానికి ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే తక్షణంగా మేము పోట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం.